యాదగిరిగుట్టలో దైవ సన్నిధికి దగ్గరలో ఎవరన్నా ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక నేను చాలా వెంచర్స్ చూశాను. ఈ వెంచర్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది టెంపుల్ సిటీ 1, మీరు చూడొచ్చు. ఈవెన్ ఎంట్రన్సే గ్రాండ్గా ఉంది. మీరు లోపల కూడా వెంచర్ చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ బీటీ రోడ్స్ వీళ్ళు సిమెంట్ రోడ్సే ఇచ్చారు. మెయింటెనెన్స్ కానీ ఇది కానీ చూడండి, చాలా అద్భుతంగా ఉంది, నీట్గా ఉంది. ఈవెన్ పార్క్స్ కానీ ఇవి కానీ అంతా మంచిగా ఉంది. ప్రైజింగ్ కూడా ఇక్కడ మార్కెట్ వేరే వెంచర్స్లో ప్రైజింగ్తో పోల్చినప్పుడు ఇది చాలా రీజనబుల్గా ఉంది. సో మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ ఏమన్నా నేను ఇచ్చే ఆఫర్ కానీ ఏదన్నా ఉందంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చదవండి. నన్ను పర్సనల్గా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది హైవేకి మీకు జస్ట్ 500 మీటర్స్లోనే ఉంటుంది. సో దీనికిన్న మెయిన్ అడ్వాంటేజ్ నేను చెప్తున్నాను ఏంటంటే, మనకి ఈ వెంచర్ నుంచి యాదగిరి గుట్ట పాదాల సన్నిధికి మీకు సుమారు 6.8 కిలోమీటర్లు వస్తుంది, నెంబర్ 1. సో దగ్గర. అది కాకుండా ఇప్పుడు మనకి ఏదైతే వరంగల్ హైవే ఉందో, వరంగల్ హైవేకి 500 మీటర్లలో ఉంది. సో మీకు ఇక్కడ 2 అడ్వాంటేజెస్ కనపడుతున్నాయి. టెంపుల్ అనేది ఒక అడ్వాంటేజ్, రెండోది వరంగల్ హైవే అనేది ఒక అడ్వాంటేజ్. మీకు ఇది దీనికి అప్రిషియేషన్ కూడా మంచిగానే వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే కంపారిటివ్లీ చాలా వెంచర్స్ ఉన్నాయి, చాలా లోపటికి ఉన్నాయి. ఏదో చెట్లు అది ఇది అని అంటున్నారు. అది కంటే కూడా మనం ఎప్పుడైనా సరే ల్యాండ్ కొనేది మనకి ల్యాండ్ మీద అప్రిషియేషన్ రావాలి. అలా రావాలి అంటే రెండు మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ద లొకేషన్ ఆఫ్ ద ల్యాండ్, తర్వాత లీగాలిటీ. ఈ రెండు కరెక్ట్గా ఉంటే మీరు ఎప్పటికన్నా కూడా మీకు మంచి అప్రిషియేషను, మంచి ఇన్వెస్ట్మెంటు మీకు ఉంటుంది. కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఇది చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఈవెన్ ఇది కంపెనీ కూడా చాలా వాళ్ళు చాలా బాగా చేస్తారు. వేరే వెంచర్స్ కూడా నేను చాలా మా కస్టమర్స్కి నేను వాళ్ళకి అడ్వైస్ చేశాను, తీసుకున్నారు, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు ఇది ఒక పార్క్, థీమ్ పార్క్. ఇది కూడా చాలా అందంగా వీళ్ళు చేశారు. ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ఇటువైపు వచ్చేసి థీమ్ పార్క్. నేను దగ్గరకు తీసుకెళ్తాను, ఒకసారి చూడండి. ఎంట్రన్స్ కూడా మంచి నీట్ కాన్సెప్ట్తో చేశారు. రాధాకృష్ణ ఫోటో ఉంది. చూడండి చాలా అందంగా ఉంది. వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు, కొద్దిగా గడ్డి అది ఉంది, బట్ స్టిల్ ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సో లొకేషన్ వైజ్ కానీ, కంపెనీ డెవలప్మెంట్స్ వైజ్ కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్, తర్వాత ఈవెన్ మీకు ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రీనరీ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. రెడీ టు కన్స్ట్రక్ట్ దీని పక్క. ఇది మనకి ఊరు కూడా దగ్గరలోనే ఉంది. సో ఇది అడ్వైజబుల్, మంచి ఇన్వెస్ట్మెంట్. ప్రైజింగ్ కూడా ఈ ఏరియాలో నేను దాదాపు చుట్టుపక్కల ఒక 20 వెంచర్లతో కంపేర్ చేసినప్పుడు ఇదే చీప్గా ఉంది రేట్ కూడా. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను దీన్ని గూగుల్ మ్యాప్స్లో కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు అది చూసినప్పుడు మీకు కరెక్ట్గా ఏదేది ఎంత డిస్టెన్స్ ఉంది, మనకి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీనికి దగ్గరలోనే టెక్స్టైల్ పార్క్ వస్తుంది. ఆ టెక్స్టైల్ పార్క్ ఎక్కడుంది ఇప్పుడు దానికి, ఎందుకంటే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యూనిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కనెక్టివిటీ ఎంత ఇంపార్టెంటో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది దగ్గరలోనే ఉంది. తర్వాత మీకు కొంచెము ఐ థింక్ ఒక 10 కిలోమీటర్స్లో మీకు జన్గాము డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి భువనగిరి ఉంది. సో ఇవన్నీ కూడా మీకు దీనికి గ్రోత్ ఫ్యాక్టర్స్. ఇవి మీకు మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి డీటెయిల్గా చూడండి. మీరు ఎటువంటి మీకు డౌట్ ఉన్నా కూడా మీరు నా కింద వాట్సాప్ నెంబర్ పెట్టాను, మీకు దీని ఆఫర్ ప్రైస్ పెట్టాను. తర్వాత ఇంకా మీకు చాలా ఫెసిలిటీస్, మీకు అవసరాలు అవన్నీ ఎక్యూ అండి ఏ కూడా సెషన్ కింద పెట్టాను, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ అండి. మనకి వెంచర్లో పార్క్స్ కూడా ఎంత బాగా డెవలప్ చేశారో చూడొచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ చాలా వెంచర్స్లో ఇది కూడా క్లీనింగ్ ఇవంతా కూడా ప్రాపర్గా లేదు, బట్ ఇక్కడ చాలా మంచిగా ఉంది. చెట్లు చూస్తే ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇటువైపు చూడండి ఎవెన్యూ ప్లాంటేషన్. ఇది మనకి థీమ్ పార్క్. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో వెంచర్లోనే. మీకు ఎదురుగా గౌతమ్ బుద్ధ
వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. మీరు చూడొచ్చు పార్క్ ఎంత గ్రీనరీ, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్లేయింగ్ ఏరియా ఇదంతా కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీకు కొంచెం ముందుకెళ్తే రోజ్ గార్డెన్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి చూడండి. సో ఈ వెంచర్కి మనము బాగాలేదని ఏమి మనం అనగలం. సో ఒకసారి మీరు చూడండి, ఆలోచించండి. ఇదైతే చాలా మంచిగా ఉంది, మీకు అప్రిషియేషన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి, దాంట్లో మాత్రం మీకు ఎటువంటి డౌట్ లేదు.